నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర 2019-2020 తులారాశి సంవత్సర ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. వికారినామ సంవత్సర తులారాశి సంవత్సర రాశి ఫలితాలు. ఆదాయం 8, వ్యయం కూడా 8, తర్వాత రాజపూజ్యం 7, అవమానం 1. బాగుంది. ఇక ఈ గురుడు, గురు, శని, రాహు, కేతు వీళ్ళ యొక్క సంచారాన్ని మనం ముందర తెలుసుకొని వాటి యొక్క ప్రభావం తులారాశి మీద ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుడు 2022 వరకు కూడా 3 ధనుర్రాశిలో ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. మనం చెప్పుకునేది ఇప్పుడు తులారాశి. కాబట్టి తులారాశికి ఏ విధంగా ఉంటాడు? 3 ఉన్నాడు అన్నమాట. గురువు 3 ఉన్నాడు. 3 కనుక గురువు ఉంటే అది శుభ ఫలితాలను ఇస్తాడు వాడు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 23 తర్వాత నుంచి 4 నవంబర్ వరకు కూడా, అంటే ఇది 23 అక్కడి నుంచి 4 వరకు వృశ్చికంలో సంచరిస్తూ ఉంటాడు గురుడు. వృశ్చికం ఈ తులారాశికి, వృశ్చిక రాశి 2 సంచరిస్తూ ఉంటాడు. ఇది చాలా వాళ్ళకి చాలా బాగా ఉంటుంది, యోగదాయకమైనటువంటిది. పైగా రజితమూర్తిగా సంహరించబోతున్నాడు. ఇది గొప్ప విశేషం తులారాశి వాళ్ళకి. వాళ్ళకి గురువు యొక్క బలం ఈ యొక్క వికారనామ సంవత్సరంలో చాలా భాగం గురువు వాళ్ళకి చాలా శుభుడుగా ఉన్నాడు, రజితమూర్తిగా ఉన్నాడు. అది వాళ్ళ యొక్క విశేషం. అలాగే నవంబర్ 5 తర్వాత దగ్గర నుంచి సంవత్సరం ఆఖరి వరకు కూడా, అంటే 31 మార్చి 2020 అంతవరకు కూడా ధనుర్రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. చాలా బాగా ఉంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతాడు. తర్వాత కాబట్టి రజితమూర్తిగా ఉండేటువంటి యొక్క గురుడు ఉన్నాడు, ఎక్కువ బాగా ఉంటున్నాడు ఈ సంవత్సరంలో. చాలా శుభత్వంగా ఉంటాడు. కాబట్టి వీరికి గురువు యొక్క బలం తులారాశి వారికి ఎక్కువగా ఉన్నది. అలాగే శని 24 జనవరి 2020 వరకు కూడా ధనుస్సులోనే, తృతీయంలోనే సంచరిస్తూ ఉంటాడు. తర్వాత మకరంలో 4 తర్వాత ప్రవేశిస్తాడు. మూడింటి సంచరించేటువంటి యొక్క శని సంపదలను ఇస్తాడు, శుభుడుగా ఉంటాడు. అంటే ఇందాక గురుడు చాలా శుభుడుగా ఉన్నాడని చెప్పుకున్నాం, ఇప్పుడేమో శని కూడా చాలా శుభుడుగా ఉన్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. తులారాశి వారికి ఇక్కడ రాహు సంవత్సరం అంతా కూడా మిథున రాశిలో ఉంటాడు, భాగ్యంలో ఉన్నాడు, భాగ్యరాశిలో ఉన్నాడు. తులారాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నవాడు ఆనందంగా ఉండండి, మంచి ఫలితాలు ఎవడు, దాని పేరులోనే ఉంది భాగ్యం. కాదు, 9 సంచరించేటువంటి యొక్క రాహు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు తులారాశికి. గురుడు బాగా ఉన్నాడు, శని బాగా సంచారం బాగుంది, రాహు సంచారం చాలా బాగా ఉంది. కేతువు తృతీయంలో ధనురాశిలో ఉండటం, 3 కేతువు సంచరిస్తే అది సుఖము అని చెప్పని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు వీరికి గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, కేతువు బాగా ఉన్నాడు తులారాశి వాళ్ళకి. ఈ సంవత్సర ఫలితాలు చెప్పేసినట్టే ఇంకా ఎందుకంటే అక్కర్లా, అన్ని పెద్ద గ్రహాలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. దాని మూలంగా విశేషమైనటువంటి యొక్క యోగప్రదంగా ఉన్నది ఈ వికారినామ సంవత్సరం తులారాశి వారికి అని చెప్పేసి సంఘంలో మంచి గౌరవం, మర్యాదలు అవన్నీ కూడా పొందుతారు. తర్వాత ఆర్థిక లాభాలు ఉంటాయి, కోర్టు వ్యవహారాల్లో జయం లభిస్తుంది, సంవత్సరాంతంలోపు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క వికారినామ సంవత్సరం తులారాశి వారికి. ఆరోగ్యం బాగా ఉంటుంది. మీ యొక్క బుద్ధి కుశలత, అనుకూలత, గ్రహ సంచారం వలన ఎంతటి కార్యాన్నైనా సరే చాలా సులభంగా చేయగలుగుతారు ఈ తులారాశి వాళ్ళు. అది వాళ్ళకి గ్రహ సంచారం మూలంగా సంప్రాప్తించబోతున్న వికారినామ సంవత్సర ఫలితం అది. అయితే స్నేహితుల ఒత్తిడి మూలంగా ఇక్కడ దీంట్లో కొన్ని
గ్రహ సంచారం మూలంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. స్నేహితుల యొక్క ఒత్తిడి వలన ఏ అలవాటు మీకు ఇప్పటికీ లేకపోయినప్పటికీ కూడా కొన్ని కొన్ని పరిస్థితుల వలన స్నేహితుల యొక్క ఒత్తిడి మూలంగా కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి యొక్క అవకాశములు సూచనలు కనపడుతున్నాయి. ఉంటాయని నేను చెప్పట్లేదు బాబు, ఊరికి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ముందే జాగ్రత్త మీకు ఒక కాషన్ ఇస్తుంది శాస్త్రం. ఏమని, అటువంటి వాటి జోలికి చాలా నికార్స్గా ఉండండి, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి, మనోధైర్యంతో ఉండండి, ఒక సంకల్పం, స్థిర సంకల్పంతో ఉండండి, మనం ఏ విధమైనటువంటి యొక్క దురలవాటుకి కూడా మనం వెళ్ళకూడదు అని చెప్పి నన్ను సంకల్పం చేసుకోండి. మీ యొక్క ధైర్యంతో అలాంటివి మీ దరిచారు, కానీ జాగ్రత్త వహించడం మాత్రం పెట్టుకోండి అని చెప్పి మనం చేసుకుంటూ ఉన్నాం. సంతోషంగా ఆనందంగా జీవనయాత్ర సాగిపోతూ ఉంటుంది. మీకు పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. మొత్తం మీద వికారినామ సంవత్సరం తులారాశి వారికి యోగదాయకంగా ఉన్నది. ఇంకెందుకంటే ఏం కావాలండి, వికారినామ సంవత్సరం ఫలితాలు తులారాశి వాళ్ళకి. వ్యవసాయదారులకి శని గురు కుజుల యొక్క అనుకూల సంచారం వలన మంచి పంట దిగుబడి ఉంటుంది, చాలా బాగా ఉంటుంది వాళ్ళకి. తర్వాత రుణాలు కూడా, అంతకెత్త సంవత్సరం చేసినటువంటి రుణాలు అవి ఉంటే వాటిని కూడా తీర్చుకోగలుగుతారు ఈ తులారాశిలో ఉండేటువంటి యొక్క వ్యవసాయదారులందరూ కూడాను. తర్వాత వ్యాపారస్తులు ఆశించినటువంటి యొక్క లాభములు తప్పకుండా వీరికి ఉంటాయి. వ్యాపారస్తులకి అన్ని రంగముల వారికి కూడా, అంటే అన్ని వ్యాపారాల్లో అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి అన్ని వ్యాపారులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి మంచి సేల్స్ టర్నోవర్స్ అవి కూడా చాలా బాగుంటాయి, దానికి తగినటువంటి యొక్క లాభాలు కూడా వాళ్ళకి చేకూరుతాయి. ఇక ఉద్యోగస్తులకి మహోన్నతమైనటువంటి యొక్క కాలము, అధికారుల యొక్క మన్ననలని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. టెంపరీగా పనిచేస్తున్నటువంటి యొక్క ఎంప్లాయీస్కి పర్మనెంట్ అయ్యేటువంటి యొక్క విశేషం కూడా ఈ సంవత్సరం కలుగుతుంది, వికారనామ సంవత్సరం ఈ తులారాశి వాళ్ళకి. ఇంకా స్త్రీలకి మీ మాటకి ఎదురు లేదు. తులారాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీల మాటకి ఎదురు లేదు, వాళ్ళు ఏది చెప్తే అదే చలామణిగా ఉంటుంది ఈ వికారనామ సంవత్సరంలో. ఎందుకంటే వారికి శుక్రుడు గురువు శని వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు స్త్రీలకి. అలంకార వస్తువులు, విలువైనటువంటి యొక్క ఖరీదు అనే వస్తువులు చక్కగా ఖరీదు చేస్తారు. వివాహం కానటువంటి యొక్క కన్యలకి ఈ సంవత్సరం వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానలేమిగా ఉన్నవారికి సంతాన లాభం కూడా తప్పకుండా, గ్రహ పరిస్థితి మీకు అనుకూలంగా ఉంది కలుగుతుంది, సంతానాభిలాషులకి సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం. ఎందుకనంటే రసాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఉన్నాడే ఈ సంవత్సరానికి, రసాధిపతి శుక్రుడు. శుక్రుడు స్త్రీగ్రహం, స్త్రీలకు సంబంధించినటువంటి వాడు, వాడు రసాధిపతిగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా స్త్రీలందరికీ కూడా యోగదాయకమైనటువంటి యొక్క కాలం. ఇంకా ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుందాం మనం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు ఇదిగో ఈ రాశిలోకి వస్తాయి, తులా రాశిలోకి వస్తాయి. 1, 2 ఏమో కన్యారాశిలో ఉంటాయి, 3, 4 దీంట్లోకి వస్తాయి. ఈ చిత్త నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, తర్వాత 2020 జనవరి, ఫిబ్రవరి ఈ మాసాలు బాగా ఉంటాయి. తర్వాత 2, 3, 4, 6 ఇవి వాళ్ళ యొక్క అదృష్ట సంఖ్యలు. మంగళవారం, బుధవారం, శనివారం ఇవి మీకు బాగా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. ఇక మీరు చేసుకోవలసినటువంటిది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. తర్వాత ఈ సంవత్సరానికి అధిదేవత ఉంది, ఆవిడ మహాతల్లి వేదమాత, ఆవిడని మనం ఆరాధన చేస్తే ఈ మీకు ఏదైనా కొన్ని కొన్ని గ్రహ సంచారం బాగా లేకపోయినప్పటికీ కూడా వికారినామ సంవత్సర దేవతను కనుక మనం ఆరాధించినట్లయితే చక్కగా అన్ని ఫలితాలు బాగా వస్తాయి. అందుకోసమని చెప్పినని ఆ దేవతను కూడా ఆ స్తోత్రాన్ని ఆరాధన చేయండి. తర్వాత స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? స్వాతి నక్షత్రం వారికి మే, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్,
2020 జనవరి ఫిబ్రవరి ఈ నెలలు అనుకూలంగా ఉంటాయి, చాలా బాగా ఉంది. తర్వాత 2, 4, 5, 6 వీరి యొక్క అదృష్ట సంఖ్యలు. ఆదివారం, మంగళవారం, బుధవారం ఇవి చాలా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. తర్వాత వీళ్ళు చేసుకోవలసినటువంటిది దుర్గా కవచం చదువుకోండి, శని స్తోత్రం చదువుకోండి. అంటే నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అని ఒక 21 సార్లు చదువుకోండి. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు దుర్గా కవచం యూట్యూబ్లో వస్తుంది, చక్కగా దాన్ని చూసి చదువుకోండి. శని స్తోత్రం అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత ఈ సంవత్సర దేవతను కూడా ఆ శ్లోకాన్ని 1-3 మాటలు చదువుకోండి. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు దీంట్లో ఉంటాయి. వీరికి మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, 2020 జనవరి ఫిబ్రవరి ఈ నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే 3, 4, 6, 7 సంఖ్యలు వెళ్ళి కలిసి వస్తాయి. తర్వాత ఆది, సోమ, మంగళ ఈ వారాలు కూడా కలిసి వస్తాయి. ఇంకా వారు చేసుకోవాల్సింది ఏమిటంటే గురుస్తోత్రాన్ని చదువుకోండి. గురుస్తోత్రం అంటే దేవానాంచ ఋషీణాంచ గురుంకాం చిన్నసన్నిభం నవగ్రహ స్తోత్రాల్లో గురుస్తోత్రం 1-21 సార్లు చదువుకోండి, చాలా కలిసి వస్తున్నది. తర్వాత విశాఖ నక్షత్రం వారు ఏం చేస్తారంటే గురుస్తోత్రం చదవడం కాకుండా సాయంత్రం పూట ఓం నమ శివాయ అని 6:30 నుంచి 7:30 లోపల చక్కగా 21 మాటలు నమశివాయ మంత్రం చేసుకోండి, గురుస్తోత్రం చదువుకోండి, దుర్గా కవచం అవకాశం ఉంటే చదువుకోండి. ఇంతవరకు వారికి చెప్పడం జరిగింది. ప్రతి వారిని కూడా నేను ప్రార్థించేది ఏంటంటే ఈ వికారినామ సంవత్సర దేవత యొక్క శ్లోకాన్ని 1-3 మాటలు ప్రతిరోజు కూడా చదువుకోండి. మీకు ఈ గ్రహ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు అక్కర్లేదు, ఆ తల్లి అనుగ్రహం మనకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ యొక్క ఏ గ్రహం ఎలా సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సర దేవత చూసుకుంటుంది, ఆవిడ కాపాడుతుంది మన నేను చెప్పనని చెబుతూ సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి.